ఏంటిది? ఏమైంది? నువ్వు ఎండి గారికి పర్సనల్ అసిస్టెంట్ వా లేక మరీ పర్సనల్ వా? అంటే? ఏం లేదు, నువ్వు ఏం చెప్పినా మా బావగారు కాదనరంట. నువ్వు ఎంత చెప్తే అంతంట. అంత గ్రిప్లో పెట్టుకున్నావా ఎండీ గారిని? ఏమంటున్నారు మీరు? నీకు తెలుగు అర్థం కదా? నెల జీతం తీసుకునే ఉద్యోగివి ఉద్యోగిలా ఉండు. అంతేకాని నీ స్థాయికి మించి పెత్తనం చేయకు అంటున్నాను. బాస్ మధుమతి గ్రూప్లో ఉన్నాడు అని ఎంప్లాయీస్ చెవిలో ముక్కు కొరుక్కుంటున్నారు. ఇలాంటివి నీలాంటి వాళ్ళకి బావుంటాయి. మీ రేంజ్ పెరిగిపోయినట్టు ఫీల్ అవుతారు. కానీ మాకు మా బావగారికి చాలా చిన్నతనంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకునుండు. శాలిని, ఈరోజు భోజనం చాలా బాగుంది. కానీ ఇక్కడ ఉద్యోగుల తీరే అస్సలు బాలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు శాలిని? ఎవరి గురించైతే ఏం క్రాంతి, బొత్తిగా వాళ్ళ స్థాయి తెలియకుండా బిహేవ్ చేస్తున్నారు. సర్లే, ఎంప్లాయీస్ గురించి అన్నయ్య చూసుకుంటాడు లేదా ఆది చూసుకుంటాడు. క్రాంతి, ఈరోజు అన్నయ్య 4:00కి డిస్కస్ చేద్దామన్నాడు, నీకు ఓకే కదా? ఆ ఓకే. హలో, ఏంటి మా ఆయన్ని ఏకవచనంతో క్రాంతి అని పిలుస్తున్నావు? సర్, క్రాంతి సర్ అని పిలవాలి. అంటే అది వీకే గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే వీకే అంటే ఏంటో తెలుసా? విరాట్ క్రాంతి గ్రూప్ కదా. అంటే క్రాంతి ఈ కంపెనీలో సగం. అది గుర్తుపెట్టుకుని పిలు, మర్యాదుండాలి. విరాట్ చిన్ననాటి ఫ్రెండు. క్రాంతి నేను చిన్నప్పటినుంచి చూస్తున్నాను. ఫ్రెండ్ తమ్ముడే కదా అని. ఫ్రెండ్ తమ్ముడు అంతే, ఫ్రెండ్ కాదు. అది తెలుసుకుంటే అందరికీ మంచిది. సారీ. సారీ కాదు, ఇక్కడ చాలామందికి డిసిప్లిన్ లేకుండా పోయింది. ఇదే కంటిన్యూ అయితే మీరే లేకుండా